కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు, అలాగే వేణుగోపాల్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎలా చూడాలండి పార్వతి గారు? లిస్ట్ 24 హ్యాపీయా? హ్యాపీయా అంటే ఇప్పుడు మాకు ఇంకా చాలా కావాలని ఉంటుంది. అక్కడ పరిస్థితులను బట్టి ఎన్ని వచ్చినా మా ఫైట్ ఎలా ఉంటుంది, 98% స్ట్రైక్ రేట్ తోటి మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలి మా పార్టీ రిప్రజెంటేషన్తోనే. మాకు అధ్యక్షుల వారి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా. ఎక్కువ స్థానాలు పోటీ చేసి ఏదో పోటీ చేసామంటే పోటీ చేసామని మమ అనిపించకుండా కరెక్ట్గా అందరూ గెలిచేలాగా నిర్ణయం తీసుకున్నానేనని చెప్పారు. ఇంకా దానికి మేము బాధపడటానికో డిసప్పాయింట్ అవ్వడానికో ఛాన్సే లేదు. ఆడ క్లియర్గా ఆయన అనాలిసిస్ ఏముందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, 1 కోటి 10 లక్షల మంది తోటి రివ్యూ చేసి సమాచారం తీసుకొని ఈ నిర్ణయం అనేది జరిగింది. మేమేదో సరైన సమాచారం ఉంటేనే సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మేము సరైన సమాచారం సేకరించే ఈ అండర్స్టాండింగ్ తోటి పొత్తుల్లో ఇలాగ కంటెస్ట్ చేస్తున్నామని ఇద్దరు ఇరు పార్టీల అధ్యక్షుల వారు చెప్పారు. మా పార్టీ సైడ్ నుంచి మొట్టమొదటిగా 5 అభ్యర్థుల్ని ముందుగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే భాగంలో లోకం మాధవి గారిని నెల్లిమర్ నియోజకవర్గం నుంచి ఆవిడ ఈ 3-4 ఇయర్స్ నుంచి ఎలాగా ఫైట్ చేస్తున్నారో నెల్లిమర నియోజకవర్గంలో ఆవిడ సంస్థలు కూడా సీజ్ చేశారు, ఆవిడ కాలేజెస్ మీద దాడులు చేశారు, ఆవిడ సాఫ్ట్వేర్ కంపెనీని క్లోజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎక్కడ వెనకడుగు వేయకుండా గ్రౌండ్లో ప్రతినిత్యం ఆ నెల్లిమర నియోజకవర్గంలో చాలా బలంగా జనసేన కోసం ఫైట్ చేస్తున్న మా సోదరి లోకం మాధవి గారికి ఫస్ట్ సీట్ అనౌన్స్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీర మహిళలుగా ఫస్ట్ నుంచి మేము అందరం కలిసి పనిచేసిన వాళ్ళగా మా అధ్యక్షుల వారు ఆడపడుచుకి ముందుగా మొదటి సీటు ప్రకటించి ఆడపడుచుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేశారు. అలాగే మనోహర్ గారు, కొండతాల రామకృష్ణ గారు రీసెంట్గా జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన రీసెంట్గా జాయిన్ అయిన రామకృష్ణ గారికి, అలాగే బొత్తుల శివరామ బలరామకృష్ణ గారికి కూడా సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా 11 మంది అభ్యర్థులు అసెస్మెంట్స్ ఏంటి? ఇప్పుడు ఆయన 94 సీట్లని ఆయన అనౌన్స్ చేస్తే 24లో 5 అనౌన్స్ చేశారు చేస్తారండి. 20 అంటే ఒకేసారిగా అనౌన్స్ చేయడం ఎందుకు, కొంచెం అనాలిసిస్ జరుగుతుంది, అక్కడ కాంపిటీషన్ ఉంది. ఎలా ఏంటి అంటే మేము ఆలోచించేది ఒకటే, మొత్తం గెలవాలి, మాకు 100% స్ట్రైక్ రేట్ మాకు ఉండాలి అనే ఉద్దేశంతో. అంతలో 1-2 రోజుల్లో కొంచెం లేట్ అవడం వల్ల అదే నిర్ణయాలు మారే అవకాశం ఏం కాదు. ఆయన నియోజకవర్గాలకి అధ్యక్షులు వారు పర్యటించడం జరిగింది, అభ్యర్థులతోటి కార్యకర్తలతోటి నాయకులతోటి సమావేశాలు నిర్వహించి ఒక కన్క్లూజన్కి వచ్చారు. వచ్చిన తర్వాతనే ఇది ఈరోజు అభ్యర్థులు ఫస్ట్ లిస్ట్లో ఈ 5ని అనౌన్స్ చేశారు, మిగతా 19ని అతి త్వరలోనే అనౌన్స్ చేస్తారని అధ్యక్షులు వారే చెప్పారు కదా. ఓకే, ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది? సస్పెన్స్ ఏం లేదండి, క్లారిటీ ఉంది. బట్ కొంచెం ఇంకా మిగతా విషయాలు కూడా అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి, అభ్యర్థులతో మాట్లాడాల్సిన అవసరం అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నుంచి టీడీపీ పార్టీ నుంచి కూడా 94 మంది అభ్యర్థుల్ని విడుదల చేశారు. దానిలో ఆయన ఏ ప్రాతిపదికన తీసుకున్నారో కూడా చెప్పారు. మేము కూడా ఎలాగా అండి మొత్తంగా టోటల్గా 2 పార్టీల అలయన్స్లో వచ్చే అభ్యర్థులు ఎలా ఉన్నారో కూడా చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ని, డాక్టర్స్ని, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని, పీహెచ్డీలు చేసిన వాళ్ళని, అలాగే ఈ ఇంకా 23 మెంబర్స్ ఫస్ట్గా అప్పుడే మొదటిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మా పార్టీ నుంచి కూడా ఎక్కువ మంది విద్యావంతులు, ఆల్రెడీ అనుభవం ఉన్నోళ్ళు, గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి 2019లో పోటీ చేసిన అభ్యర్థులే బరిలో తిరుగుతున్నారు కాబట్టి అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలాగా ఏందో శాండిల్ స్మగ్లింగ్ చేసేవాళ్ళని, మాఫియాలు చేసేవాళ్ళని అయితే మేము తీసుకోలేదు. మా అభ్యర్థులు చాలా క్లీన్ చిట్ ఉంది, అలాగే విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా కూడా చాలా ఉన్నతంగా తీసుకుని అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నారు. ఈరోజు మాఘ పౌర్ణమి రోజు మంచి రోజు అభ్యర్థుల్ని యుద్ధానికి సిద్ధం చేశారు. సో అంతిమంగా 24లో జనసేన టీడీపీ అలయన్స్ మీద ప్రభుత్వం స్థాపించడం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. మా అధ్యక్షులు వారు ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ విషయం కూడా చాలా క్లియర్గా మాట్లాడారు.
ఏదో తక్కువ సీట్లు వచ్చాయని చెప్పి ఓటు ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఉండదు ఓటు ట్రాన్స్‌ఫర్ ఖచ్చితంగా జరుగుద్ది అభ్యర్థులు జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటి చేస్తున్నారు అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అలాగే టీడీపీ పోటి చేసే దగ్గర జనసేన ఓట్ బ్యాంక్ కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు రైట్ ఓకే ఒక్క ఒక్క నిమిషం అండి మంద